స్పెషల్ ఎక్సెస్ అటలేస్ లో కానీ మా రిటైర్మెంట్ సిస్టమ్ లో కానీ అప్పుడేమో 15 నుంచి 17% టోటల్ బడ్జెట్లు చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019-20 నుండి కంటిన్యూస్గా 5%కు మించడం లేదు. పోనీ అదేనా ఖర్చు పెడుతున్నారంటే మళ్ళీ దాంట్లో 50% ఖర్చు పెడుతున్నారు. అంటే ఓవరాల్గా టోటల్ బడ్జెట్లో 2-2.5% మధ్యనే ఖర్చు పెడతా ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, సాగునీటి రంగం మీద ఈ గవర్నమెంట్. పర్యవసానంగా ఏది పూర్తి కాలేదు. అటు కర్ణాటక ఇటు తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుతో ముందు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, వచ్చిన నీళ్లను ఉపయోగించుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రెండు విధాలుగా పోరాడాల. ఒకటి బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రాజెక్టును కాలువలను ప్రాజెక్టును పూర్తి చేయాలా, రెండవది పైనుండి మనకు నీళ్ళు వచ్చే విధంగా అటు పొలిటికల్గా ఇటు లీగల్గా ఫైట్ చేయాలి. అపరభద్ర శరవేగంతో చేస్తున్నారు. 5,300 కోట్లు కేంద్ర ప్రభుత్వం జలవిద్యుత్ జాతీయ ప్రాజెక్టుగా కేటాయించి శాంక్షన్ చేసింది. అది అయిపోతే అపరభద్ర నుండి తుంగభద్ర నుండి కృష్ణాకు నీళ్ళు రావు, ఆల్మట్టి నీళ్ళు రావు. కాబట్టి లీగల్గా ఫైట్ చేయాలా, సుప్రీంకోర్టు ద్వారా ఎస్ఎల్పి వేయాల అవసరం ఉంది. అదేవిధంగా పొలిటికల్గా కేంద్ర ప్రభుత్వంతో పొలిటికల్గా ఫైట్ చేయాలా. కాబట్టి బహుముఖ్య వ్యూహంతో ముందు నీళ్ళు వచ్చేటట్టుగా చూసుకోవాలా, వచ్చే నీళ్ళను స్టాక్ పెట్టుకునే చూసుకోవాలా, స్టాక్ నీళ్ళను వచ్చేసి పంట పొలకు అందించే చూసుకోవాలా. దీనికి అటు లీగల్గా ఇటు పొలిటికల్గా అటు ఫైనాన్షియల్గా ఈ మూడు కోణాల నుంచి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాం. కాబట్టి పోలవరానికి సంబంధించి వాళ్ళది 90%, వీళ్ళది 10%. ఆ విధంగా వరం కావాల్సిన పోలవరం శాపంగా పరిణమించింది రాష్ట్రానికి.